హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్సీయూ లోకల్ న్యూస్. ఈరోజు మనం ఎన్నో పెళ్ళిళ్ళు చూసింటాం, కానీ మనం ఈరోజు చూడబోయే పెళ్ళి సరికొత్తమైన పెళ్ళి. అది మన దేవరెద్దుల పెళ్ళి అన్నమాట. ఇది మనమైతే ఇలాంటి పెళ్ళి అయితే చూడలేదు, కానీ మీ అందరి కోసం, మనలాంటి వాళ్ళ కోసం చూపించడానికి మేము సరికొత్త వీడియో మీ ముందర తీసుకొస్తున్నాం. అలాగే ఇది ఎక్కడంటే శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచూరు మండలం చెరువువాండ్లపల్లిలో దేవరెద్దుల పెళ్లిని చూద్దాము. రారండు. ముందు మా పెద్దల తరం నుండి మామూలుగా మా ఇంట్లో పుడతాడు ఎద్దులో. ముందు పెద్దోళ్ళు చేస్తాడు కారణంగా, ఇప్పుడు అదే కారణంగానే ఇప్పుడు నిర్ణయించుకొని చేస్తాడారు. కానీ రమణారెడ్డి అంటే ముందు మా నాన్నయ్యంలో రెండు, వెంకటరాశ్రెడ్డి ఇంట్లో రెండు పుట్టినాయి, మళ్ళీ నా రమణారెడ్డి ఇంట్లో రెండు పుట్టినాయి. ఇది రెండోది రమణారెడ్డి ఇంట్లో, సానే రమణారెడ్డి ఇంట్లో. మా ఇంట్లో పుడతాడు అయ్యి శరీరాలకు ఇచ్చి ఇట్లా కార్యం జరుగుతున్నాయి. ముందు పుట్టిన పుట్టిండే చనిపోయింది. పుట్టింది ఇది మూడో సంవత్సరం. ఇప్పుడు ఈ చెరువులపల్లిలో ఏం కార్యక్రమం చేస్తున్నాం? ఎద్దు ఏడుపు మాత్రమే జరుగుతుంది చేస్తున్నాం. అది మామూలుగా మనం పెళ్ళిళ్ళు చేసుకున్నట్టే కార్యం, మాట కట్టుకొని ఖాయం చేసుకొని పెళ్లి చేసినట్టు జరుగుతుంటారు. మేము ఆడబిడ్డ వాళ్ళము, వాళ్ళు మగబిడ్డ వాళ్ళు, వాళ్ళకి ఇచ్చి మేము బిడ్డను పెళ్లి చేస్తాను. వచ్చినాయి అవన్నీ మామూలుగా మనం మా పెద్ద కార్యానికి మేము పిల్లంపుకున్నాం. మేము ముందు పెద్దోళ్ళు కదా, మనం పెళ్లి చేసుకుంటే పెద్దలు ఎట్లా నిర్ణయించుకొని పిల్లలు తెచ్చుకుంటామో ఆ మాదిరి మేము పిల్లంపుకొని కార్యం చేసి పెళ్లి చేసినట్టుగా నిర్ణయించుకున్నాం. దాన్ని చేస్తాం. ఇప్పుడు మామూలు దేవరెద్దు పుట్టి నా ఊర్లో మామూలు ఇక్కడ చేనులలో వేస్తా ఉండే అవి తరిమేస్తారా? ఏమన్నా కొందరు అంటున్నారు తరమరు, కొందరు తరుముతారు మామూలే, కొందరు మామూలు తరుముతారు, కొందరు తరమరు. అది మేస్తానా మనకు అదృష్టం అంటారు, అది నిజమేనా? అది నిజమే. అది గమనించుకోలేక కొందరు చూసి వాడతలేక కొందరు తోలుతారు, కొందరు తోలరు. అది వాళ్ళ ఇది, దాన్ని మనం పట్టించుకోకూడదు. మా తాతగారు అయ్యామనుంటే సానోళ్ళలో ఎద్దు పుడుతుంది, మేము చెరువాళ్ళము, మేము ఎద్దును పడతాము. మా తాతగారు అయ్యాము నుండి జరిగేది, మళ్ళీ మా నాయనగారు అయ్యామయ్యింది. మా నాయనగారు అయ్యాములో కూడా వాళ్ళ సానోళ్ళలో ఎద్దులు పుట్టినాయి, మేము పట్టినాము. ఇప్పుడు మా అయ్యాములో కూడా వాళ్ళ ఇంట్లో పుట్టినాయి, మేము పట్టినాము. ఈ కార్యక్రమానికి వీళ్ళందరినీ పిల్లంపించి మేము పెళ్లి మాదిరి చేసినాము. ఈ కార్యక్రమం మా తాతగారు అయ్యాము నుండి చేస్తున్నాం. ఇది మూడో తరము
మా తాతగారి తరం అయిపోయింది, మా నాయనగారి తరం అయిపోయింది, ఇప్పుడు మా తరము. రెండు రోజుల ముందు కార్యక్రమాలు, ఇప్పుడు మనము మామూలుగా పెండిల్లో నలుగులు పెడతాం కదా, ఆ మాదిరి నలుగులు పెట్టడము, పిల్లకి రావడము, ఇక్కడ అందరికీ వాళ్ళకి వాళ్ళని అందరికీ కావాల్సినవన్నీ ఇవ్వడము, ఆ మాదిరిగా చేస్తాండం మేము. మామూలుగా దేవరిద్ది అంటారు, దేవరిద్ది పుట్టినప్పుడు పసుపు వర్ణంతో పుడుతుందన్నమాట, అది పొద్దు పుట్టేటప్పుడు పుడుతుంది, ఒకరోజు పాలు తాగదు, అది మాకు నమ్మకము. ఆ నమ్మకంతో మేము అది దేవరిద్దుని ఇస్తాము. దానివల్ల మళ్ళీ బట్టి మాకు దేవుడు అనేవాడు వస్తుంది గంగమ్మ అని, ఆమె చెప్పిన తర్వాత మేము ఆ దేవరిద్దుని దానికి పరికరాలు చేస్తాము. నిర్ధారించుకోవాలంటే అదే పసుపు వర్ణం పుడుతుంది, పలాని ఇంట్లో ఎద్దు పుట్టింది అని మాకు గంగమ్మ అనేది వస్తుంది అనమాట, ఆమె చెప్తుంది. ఆమె చెప్తే ఆ ఇదితో దాన్ని పట్టేక అవుతుంది. మాకు శనివారం పాలు తాగదు, పొద్దు పుట్టేటప్పుడు పుడుతుంది. ఇది మేము సంవత్సరం 3 సంవత్సరాల తర్వాత, రెండు సంవత్సరాలు అయిపోతే 3వ సంవత్సరంలో పెళ్లి చేస్తాం ఖచ్చితంగా. ఊర్లో వదిలేదు, సంవత్సరం అప్పుడు పడతాము, 2వ సంవత్సరం దూడ పెద్దది కాకుండా నిలిపేస్తే 3 ఏళ్ళలో పడతానే చేస్తాం. 2 చేయకూడదు కాబట్టి 3వ సంవత్సరంలో పడతానే పెళ్లి చేస్తాము. పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ వదిలేస్తాము, ముద్రధనం వేపించేసి మళ్ళీ వదిలేస్తాము. మళ్ళీ ఎవరు పట్టుకోరు, మళ్ళీ మాకు ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు పట్టుకుంటాము. ఇప్పుడు ఈ ఎద్దుకు మనం అట్లా బయట వాళ్ళకి చెప్పినాము, వాళ్ళు అట్లా మళ్ళీ వాళ్ళు ఎద్దును బట్టి మనకు చెప్తారనమాట. ఆ ఎద్దును బట్టి మనకు చెప్పినప్పుడు మనము మన వాళ్ళు ఎట్లా వచ్చినారో మనం అట్లా పోతాము. దేవర ఎద్దుకు ఎందుకు పెళ్లి చేస్తాం, ఈ దేవర ఎద్దు ఎక్కడ పుట్టింది అనే విషయం కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చూస్తున్న దేవర ఎద్దు మన నియోజకవర్గంలో చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి ఈ దేవర ఎద్దు. ఇది మన గాండ్లపేంట మండలం కోటూరులో ఉన్నటువంటి దేవర ఎద్దు. చెరువు వాండ్లపల్లి దేవర ఎద్దు పెళ్లికి ఈ దేవరెద్దులు అన్నీ ఎందుకు వచ్చాయి అన్న విషయంలో కూడా గ్రామస్తులను కూడా మనం అడిగి తెలుసుకున్నాం. ఇవి ఎందుకు వచ్చాయంటే మన పెళ్లిళ్ళకు ఏ విధంగా ఆహ్వానిస్తాము మన బంధువులకి, అలానే ఈ దేవర ఎద్దు వారి బంధువుల మాదిరిగా ఆ దేవర ఎద్దులు కూడా పిలిచికొచ్చి ఊర్లో పుట్టినటువంటి దేవర ఎద్దుకు పెళ్లి వేడుకలు నిర్వహిస్తున్నారు. మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి, మనం అతిథులుగా తీసుకొచ్చినటువంటి ఈ దేవర ఎద్దులు అన్నిటినీ మొత్తం వాటికి అయ్యే ఖర్చు అంతా మనకు చెరువు వాండ్లపల్లిలో పుట్టిన దేవర ఎద్దు ఎవరైతే నిర్వహిస్తున్నారో వారే భరించాలి అంట. మనం అతిథులుగా పిలిచికొచ్చినటువంటి దేవర ఎద్దులను ఆ ఊరు నుండి 100 మంది, 200 మంది, 300 మంది ఎంతమంది వస్తే అంతమందికి మనమే చూసుకోవాలి అని కూడా ఆ గ్రామస్తులు మనకు తెలియజేశారు. మన చెరువు వాండ్లపల్లిలో జరుగుతున్న దేవర ఎద్దు పెళ్లికి పెద్ద సంఖ్యలో నియోజకవర్గవ్యాప్తంగా భక్తులు ప్రజలు తరలివచ్చారు. ఇక్కడ జరుగుతున్న పెళ్లి వేడుకలకు ఎంత ఖర్చు అయ్యి ఉండొచ్చో మీకు తెలుసా? 20, 10, 30 కాదండోయ్, దాదాపు 2 లక్షల పైమాటే అని గ్రామస్తులు కూడా తెలియజేస్తున్నారు. ఎద్దెలుపుకు ఇచ్చేసిన భక్తులకు ప్రజలకు యువకులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ మనం చూడవచ్చు తిరుణాల లాంటిది కూడా ఇక్కడ ఏర్పడిపోయింది. అలాగే ఇక్కడ చూడతగ్గట్టు చెరువు తగ్గట్టు వాతావరణం. ఇక్కడికి వచ్చిన వారు ఎద్దుల పెండ్లి చూడటానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎద్దుల పెండ్లి ఎలా జరుగుతుందో అని చూడటానికి కూడా వేచి ఉన్నారు. వారితో పాటు కూడా మనం కూడా వేచి ఉన్నాం. దేవర ఎద్దులు ఎక్కడంటే అక్కడ పుట్టవని అమ్మవారు కలలేక వచ్చి పలానా చోట దేవర ఎద్దు పుడుతుందని చెప్తారని ఇక్కడ భక్తులు నమ్మకం. అందుకోసమే ఆ దేవర ఎద్దుకు వారు అనుకున్న కోరికలు ఆ దేవర ఎద్దుకు ముడుపుల ద్వారా అక్కడ సమర్పిస్తున్నారు. ఈ పెండ్లి వేడుక చూడాలనిపిస్తుంది కదా, వేచి ఉండండి. నేను చెప్పాను కదా ఇక్కడ తిరుణాలు కూడా ఏర్పడిందని, ఇక్కడ తిరుణాలలో రింగుల ఆట కూడా ఏర్పాటు చేశారు.
ఈ రింగుల ఆటలో 20 రూపాయలు గెలుచుకున్న యువకుడు. ఇప్పుడే మొదలైంది దేవరెద్దుల పెండ్లి. ఇక్కడ మనం చూడవచ్చు అమ్మవారు శ్రీ రేణుక ఎల్లమ్మ స్వామి వారు తోపు నుండి ఇప్పుడు కట్ట మీదుగా ఎద్దెలుపు జాతరకు విచ్చేశారు. అక్కడి నుండి ఇప్పుడు దేవర ఎద్దుల పెండ్లి వేడుకలు నిర్వహిస్తారు. అతిథులుగా వచ్చినటువంటి దేవర ఎద్దులను ఇక్కడికి తీసుకువచ్చి అన్నిటినీ ఒకే చోట నిలబెట్టి పెళ్లి వేడుకలు నిర్వహిస్తారు. ఈ పెళ్లి వేడుకలు ఎలా నిర్వహిస్తారు అనేది పూర్తి వీడియో చూడండి.
ఇదే నండోయ్ దేవరెద్దుల పెళ్లి వేడుకలు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఊర్లో కూడా ఇలాంటి వేడుకలు జరిగి ఉంటే కామెంట్లో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ లోకల్ న్యూస్.